చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు చోరీల బాట పట్టి కటకటాల పాలయ్యారు. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ క్రైమ్ డిఎస్పీ ఎస్ రాంబాబు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన పెద్దాపురం ఏడీబీ రహదారిలో అర్ధరాత్రి 1 గంట సమయంలో 4 నిందితులు పెట్రోల్ బంక్లో ప్రవేశించి అక్కడ పనిచేసే సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి యత్నించారన్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది ప్రతిఘటించడంతో భయపడి మోటార్ సైకిల్ను వదిలి అక్కడి నుండి పారిపోయారన్నారు. నిందితులను పెద్దాపురం మండలం కొండపల్లిలోని ఓ కోళ్ల ఫారం వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరికి పలు నేరాలతో సంబంధం ఉందన్నారు. నిందితుల వద్ద నుండి కత్తులు, ఇనుపరాడ్లు, బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదు, గ్లామర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డిఎస్పీ ఎస్ రాంబాబు తెలియజేశారు. వాళ్ళు పెద్ద నేరం చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చారు. వచ్చి అక్కడ నేరం చేస్తుండగా వాళ్ళు ఎలక్ట్ కొనడం వల్ల పెట్రోల్ బంక్లో వాళ్ళని ఎదుర్కోవడంతో వాళ్ళందరూ నిలుపుకొని ఎదుర్కోవడంతో పారిపోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అది కేసు పెద్దాపురం పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో మన పెద్దాపురం సీఏ గారు ఈ క్రైమ్ టీమ్కి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీమ్ తిరుగుతూ వాళ్ళకి రాబడినటువంటి సమాచారం మీద సిఏ గారికి అందరి నోటీసులు పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ నాట్ కోడ్ ఫామ్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ నాట్ కోడ్ ఫామ్లో అది వాల్తిమ్మాపురం పెద్దాపురం దగ్గర వాల్తిమ్మాపురం ఏడీ రోడ్ జంక్షన్లో ఉన్నది. అక్కడ వాళ్ళు ఎక్కడ ప్లేస్ అది కొండపల్లి గ్రామ సేవలు మళ్ళా అది యేసుబాబు నాటుకోళ్ళ ఫామ్ ఉంటుంది. నాటుకోళ్ళు పెంపకం పెంచుతూ ఉంటాడు. ఆ పెంచే దగ్గర వీళ్ళని ఇన్ఫర్మేషన్ మీద ఎవరో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అక్కడ కొంత అనుమానాస్పదంగా ఉన్నారని టీంకి రావడం అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని పట్టుకుని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారంగా వాళ్ళు ఆ యువసి పెట్రోల్ బంక్లో నేరం చేసినటువంటి నేరస్తులుగా వీళ్ళు గుర్తించారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఉండటం వల్ల వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. గత వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేశారు. వాళ్ళు నేరం ఎందుకు చేశారని వెరిఫై చేస్తే వాళ్ళకి ఎక్కువ దుర్వ్యసనాలు అన్నీ కూడా చెడు సాహసాలు చెడు దుర్వ్యసనాలు ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడ కాకినాడలో సర్పవరంలో ఒక మర్డర్ కేసులో అందులో 3 ముద్దాలున్నారు. వాళ్ళ 3 చల్ల నాగ శివమణికంట ఒకడు, ఏనుగుపల్లి రాజొకడు, మద్దాల ఉదయ కుమార్ వీళ్ళంతా కూడా అక్కడ మర్డర్ కేసులో ఉండి ఆ మర్డర్ కేసులో నుంచి బయటపడటానికి లాయర్కి ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బుల్ని సంపాదించడానికి నేరాలు చేయాలని ఆలోచన చేసుకున్నారు.